వెల్కమ్ బ్యాక్ టు క్రైమ్ రిపోర్ట్. ఒకరు ఇళ్లల్లో చోరీలకు పాల్పడితే మరొకరు ఏటీఎంలను టార్గెట్ చేస్తున్నారు. లక్ష్యం ఒక్కటే, అడ్డంగా దోచేయడం, అందినంత పట్టుకొని పారిపోవడం. కొన్నాళ్ళుగా విశాఖలో పలు చోరీలకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఇక్కడ కనిపిస్తున్న వీళ్ల పేర్లు గణేష్, రాజు, శ్రీను. వీళ్లు పలు చోరీలకు పాల్పడడంతో జైలు శిక్ష అనుభవించారు. జైల్లో కలిసిన వీళ్లు మంచి స్నేహితులయ్యారు. ఎలాగూ దొంగతనాలు చేయటం వల్లే ముగ్గురం కలిస్తామని అనుకున్నారో ఏమో, అదే కంటిన్యూ చేద్దామని డిసైడ్ అయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా చోరీలు చేశారు. కలిసి దొంగతనాలకు పాల్పడ్డారు. తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేశారు. రాత్రి సమయంలో చోరీలకు పాల్పడుతూ ఏకంగా 12 ఇళ్లలో 500 గ్రాముల బంగారు ఆభరణాలు కాజేశారు. కొన్ని ఖరీదైన పట్టుచీరలు కూడా ఎత్తుకెళ్లారు. వీరిపై నిఘా ఉంచిన పోలీసులు ఎట్టకేలకు నిందితులను పట్టుకున్నారు. లాక్ చేసిన హౌసెస్ ని ఐడెంటిఫై చేసుకుని నేదాలు చేశారు. అలాగే ఒక స్నాచింగ్ కేసు, ఒక థెఫ్ట్ కేసు కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మొత్తం 14 కేసుల్లో 690 గ్రాముల గోల్డ్ ని చీరలు క్యాష్ పోయింది. వాటిలో సుమారు 500 గ్రాముల గోల్డ్ ని, ఒక 10 చీరల్ని, ఒక క్యాష్, ఒక 4000 రూపాయలని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఏటీఎం సెంటర్ వద్ద ప్రజలను మోసం చేస్తూ డబ్బులు కాజేస్తున్న మరో నిందితుడిని విశాఖ పోలీసులు పట్టుకున్నారు. విశాఖ జిల్లా కోటపాడుకు చెందిన మూలపర్తి అర్జున్ రావు ఐటీఐ చదివాడు. జలసాలకు అలవాటు పడ్డ ఇతను ఈజీగా మనీ సంపాదించాలని అక్రమదారి పట్టాడు. ఏటీఎం సెంటర్లకొచ్చే చదువు రాని వారు, వృద్ధులను టార్గెట్ గా చేసుకున్నాడు. డబ్బులు డ్రా చేసి ఇస్తానని చెప్పి పిన్ నెంబర్ నోట్ చేసుకునేవాడు. అకౌంట్లో డబ్బులు ఉన్నాయని తెలిస్తే తన చేతిలో ఉన్న నకిలీ కార్డును వాళ్ళకిచ్చి అసలు కార్డు నొక్కేసేవాడు. వాళ్లు వెళ్లిన తర్వాత డబ్బులు డ్రా చేసుకునేవాడు. ఇలా 5 ఏటీఎంల దగ్గర 106,000 రూపాయలు దోచుకున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిఘా ఉంచిన పోలీసులు అర్జునరావును అదుపులోకి తీసుకున్నారు. ఇతని దగ్గర నుంచి 90,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈయన 5 నేరాలు చేశాడు. 5 నేరాల్లో 106,000 రూపాయలని దొంగిలించాడు ఏటీఎంస్ నుంచి. ఆదం ఇన్స్పెక్టర్ కాదు, పెందుత ఇన్స్పెక్టర్ కాదు, వాళ్ళ ఎస్ఐ రామకృష్ణ అండ్ సిబ్బంది వాళ్ళు ఇటువంటి నేరాలు జరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ మీద ఏటీఎంస్ దగ్గర వాళ్ళు తన నిఘా పెట్టి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఆయన స్వాధీనంలో నుంచి ఈ కేసుకు సంబంధించి 90,000 రూపాయలు కూడా స్వాధీనం చేయడం జరిగింది. ఈజీ మనీ కోసం చోరీలకు పాల్పడితే జైలు వచ్చులు లెక్క పెట్టాల్సిందే అంటున్నారు పోలీసులు. గోల్డ్ బిజినెస్ చేశారు, నష్టాలు రావడంతో వదిలేశారు. రిస్క్ లేకుండా లక్షలు సంపాదించే వ్యాపారం చేయాలనుకున్నారు, కానీ వర్కౌట్ కాలేదు. ఏం చేసైనా డబ్బు సంపాదించాలనుకున్నారు. హవాలా అయితే హాయిగా సాగిపోద్దనుకున్నారు, కానీ వాళ్ళ బిజినెస్ కు పోలీసులు చెక్ పెట్టేశారు. రాజస్థాన్ కు చెందిన కుమార్, జయేష్ పటేల్, జగ్సింగ్ రాజ్ పురోహిత్, నరపత్ సింగ్ రాజ్పుతులు బంగారం వ్యాపారం చేశారు. వ్యాపారంలో వచ్చే డబ్బు వీరి విలాసాలకు సరిపోయేది కాదు. విలాసాల్లో మునిగి తేలుతూ వ్యాపారాన్ని నిర్లక్ష్యం చేయడంతో నష్టపోయారు. ఆయన నష్టాన్ని పూడ్చుకోవడంతో పాటు విలాసాలకు సరిపడా డబ్బు సంపాదించాలని పథకాలు వేశారు. వ్యాపారం చేసేటప్పుడు పరిచయాలని, వాడుకోవాలని భావించారు. హైదరాబాదులో బంగారం వ్యాపారులు తమ అవసరాలకు డబ్బు హవాలా రూపంలో తెప్పించుకోవడం వీరు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. 12,000 కమిషన్ తీసుకుంటూ ఇతర రాష్ట్రాల నుంచి భారీగా నగరానికి డబ్బు హవాలా రూపంలో తరలించారు. వీరి కార్యకలాపాలపై ఎప్పటినుంచో కన్నేసిన హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు హవాలా డబ్బు తీసుకువచ్చిన వీరిని అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుండి 45 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిని రిమాండ్ కు తరలించారు. అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్న సందర్భంలో పట్టుకోవడం జరిగింది. వీళ్ళ నుంచి ఈ రోజు మనము ఈ నలుగురు వ్యక్తుల నుంచి 43,07,300 రూపాయలు, 43,07,300 రూపీస్ ని సీజ్ చేయడం జరిగింది. ఈ నలుగురు వ్యక్తుల్ని నగరంలో హవాలా వ్యాపారం నిర్వహిస్తున్న బడాబాబుల గుట్టు త్వరలోనే తేల్చేస్తామంటున్నారు పోలీసులు. ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారం పేరుతో నగరానికి వచ్చి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవంటున్నారు సిటీ క్యాప్స్. ఇప్పుడు క్రైమ్ బ్రీఫ్ చూద్దాం.
తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు ప్రాంతాల్లో చోరీలు చేస్తున్న కస్తూరి అప్పన్నను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఇతని దగ్గర నుంచి 25 కాసుల బంగారం, కిలో వెండి వస్తువులు, ఒక బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల్లో నేరాలకు పాల్పడిన అనంతపురం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఎరికల నాగేంద్ర, అంతర్రాష్ట నేరస్తుడు దుర్గాప్రసాద్ కు అనుచరుడని పోలీసులు తెలిపారు. ఇరు రాష్ట్రాల్లోనూ కలిపి నాగేంద్ర 40 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని తెలిపారు. ఇతని దగ్గర నుంచి 5 రౌండ్ల నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఈ నెల 7న జరిగిన చోరీకి పాల్పడిన దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖాజాబాబు ఇంట్లోకి చొరబడిన దొంగలు 12 కాసుల బంగారం, 20 తులాల వెండిని ఎత్తుకెళ్లారు. జిల్లా వ్యాప్తంగా చోరీలకు పాల్పడిన ఈ ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి 2 లక్షల రూపాయల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ లో భార్యపై కోపంతో కొడుకును నేలకేసి కొట్టి చెప్పిన కసాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ నెల 8న బాలాజీ అనే వ్యక్తి భార్య కృష్ణవేణితో గొడవపడి కొడుకును హతమార్చాడు. భర్తే హత్య చేశాడని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బాలాజీని పోలీసులు అరెస్ట్ చేశారు. అపంశుభం తెలియని చిన్నారులను నిర్దాక్షిణ్యంగా వదిలించుకుంటున్నారు. ఆడపిల్లను లేక చీకటి తప్పుకు ప్రతిఫలమను పసిగుడ్డులను విసిరేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, మీరు ఓ తల్లి కన్న బిడ్డలే. మానవత్వాన్ని మంటగలిపే ఇటువంటి చర్యలు మానుకోమని చెప్తూ ఇవాల్టి క్రైమ్ రిపోర్ట్ ముగిద్దాం. మళ్ళీ రేపటి క్రైమ్ రిపోర్ట్లో కలుద్దాం. స్టే ట్యూన్ టు ఎక్స్ప్రెస్ టీవీ.